అద్భుతం ఈ భవిష్యవాణి అద్భుతం కానీ ఇవన్నీ అవి జరిగిన తర్వాత చెప్తారు ఎవరైతే ఈ భవిష్యవాణి గురించి తెలుసుకున్నారో వారికి తెలిసినప్పుడు దీన్ని ముందే నివారించి ఉండవలసింది మీకు ఇది ముందే తెలిసి కూడా మీరు ఈ అంటువ్యాధిని ఆపలేదంటే అది ఘోరమైన నేరం అవుతుంది ఇది మానవులకు ఉన్న ఒక ఉత్సుకత వాళ్ళు భవిష్యత్తులోకి తొంగి చూడాలనుకుంటారు తరువాత ఏమి జరుగుతుందో మీకు తెలియదు అన్నది ఒక అద్భుతం కదా లేకపోతే అసలు మీరు జీవించగలరా చాలామంది ఉన్నారు జాతకాలు చెప్పేవారు నన్ను బెదిరిస్తున్నారు అన్ని చోట్ల ఎందుకంటే వారి వ్యాపారానికి నేను సహాయం చేయడం లేదు అందువల్ల ఈ భూమి మీద పరిణామక్రమంలో మానవుడు అత్యున్నత స్థాయిలో ఉన్నాడు అతి తక్కువ స్థాయి ప్రాణుల నుండి ఉన్నత స్థాయి ప్రాణుల వరకు మీరు చూస్తే అవి బయట ప్రభావాలకు లోనవడం తగ్గడాన్ని మీరు చూస్తారు ఉదాహరణకు ఒక వానపాముని తీసుకుంటే ఇక్కడ ఏదైనా మార్పు వస్తే అది మరణిస్తుంది ఈదుకుంటూ ఆఫ్రికాకు పోయి లేదా కనీసం ఇక్కడ నుండి పది మైళ్ళ దూరం కూడా జీవించలేదు చచ్చిపోతుంది ఎందుకంటే దానికి ఉన్న సామర్థ్యం అంతే అది ఉన్న ప్రదేశం లేదా నివాసం పాడైపోతే అది చేయగలిగింది ఏమీ లేదు అందుకే మేము మట్టిని పునరుద్ధరించడం గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు వానపాములు మన మనుగడకు ఎంతో ముఖ్యం అవి మరొక చోటికి పోయి మనలేవు వాటికి కరోనాకు ఉన్న సామర్థ్యం లేదు కరోనాకు కూడా అంత సామర్థ్యం లేదు కాకపోతే మీరు ఉచితంగా రవాణా అందిస్తున్నారు మానవులు భూమి మీద ఉన్న ప్రాణుల్లో బాగా ప్రయాణాలు చేయగలరు వాటిని ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకుపోతున్నారు చోట నుండి మరొక చోటుకి వెళ్ళడం అనేది కొంత స్పృహతో చేయకపోతే ప్రకృతి దాన్ని నియంత్రిస్తుంది చూడండి ఇప్పుడు ఎలా అయ్యింది మనం కదల్లేము ఇలా జరిగింది ఇది లాస్ ఏంజల్స్లో జరిగింది ఒక పెద్ద కంపెనీ సిఈఓకి ఒక అందమైన సెక్రటరీ ఉండేది సెక్రటరీ ఇది ఇరవై శతాబ్దపు మొదట్లో జరిగింది అప్పటికి ఇప్పటికి పరిస్థితులు బాగా మారిపోయాయి అతను ఏమన్నాడంటే నేను వీకెండ్కు పామ్ స్ప్రింగ్స్కు వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రావచ్చు కదా ఆమె ఇలా అంది నాకు తెలుసు నేను మీ టైప్ రైటర్ని అని కానీ నేను పోర్టబుల్ కాదు మీ చలనం మరికొంచెం ఎరుకతో జరగాలి ఒక చోట నుండి మరొక చోటకు పోయే మానవుల సామర్థ్యమే వైరస్ ఇంతగా ప్రబలడానికి కారణమైంది ఒకవేళ ఇది వంద సంవత్సరాల క్రితం జరిగి ఉంటే అప్పుడు పెద్దగా విమానాల్లో ప్రయాణాలు కానీ ఓడలలో ప్రయాణాలు కానీ లేవు అప్పుడు ఇది ఎక్కడైతే వచ్చిందో అక్కడ మాత్రమే ఉండేది వుహాన్ లేదా ఇది ఎక్కడ జరిగితే అక్కడ చుట్టుపక్కల గ్రామాల వరకు పాకి అది అక్కడే ఆగిపోయేది అంతే కానీ మానవులు ఇంతగా ప్రయాణాలు చేయడం వల్ల ఈ రోజున చైనాలో ఉంటారు రేపు పొద్దున ఇటలీలో ఉంటారు ఆ తర్వాత రోజు అమెరికాలోనో మరెక్కడో ఉంటారు బికాస్ ఆఫ్ దిస్ సీమ్లెస్ మొబిలిటీ ఇంత విపరీతమైన ప్రయాణాల వల్ల కరోనా ఇంత పెద్ద రూపం దాల్చింది దానంతటా అది ఇలా చేయలేదు ఎందుకంటే దానికి మీరు కావాలి అందుకే ఈ ఈ తృష్ణ ఎప్పుడు ఏదో అంచనా వేయాలి అని ఒక ఆయన ఉండేవాడు ఇప్పుడు లేడు తమిళనాడులో ఒక ఆయన ఉండేవాడు ఆయన ఏం జోస్యం చెప్పారంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఒక పెద్ద వరద వస్తుంది అని నేను అద్భుతం అని చెప్పాను ప్రజలు నన్ను అడిగారు సద్గురు ఐదు వందల సంవత్సరాల తర్వాత వరద వస్తుంది అందుకే నేను కొండ ప్రాంతాల్లో కూర్చున్నాను అని చెప్పాను ఒకవేళ వరదలు వస్తే కొండపైకి పోవచ్చని అని మీరు చెన్నైలో ఉన్నారు మీరు మునిగిపోతారు వాళ్ళు అవునా అన్నారు నేను అవును అన్నాను కానీ నేను కూడా కొన్ని జరగబోయేవి చెప్పగలను ఏడు వందల సంవత్సరాల తర్వాత ఈ కొండ ఒక అగ్నిపర్వతంగా మారి పేలుతుంది వాళ్ళు ఏమిటి నిజమా అందుకు నేను చూడండి ఏడు వందల సంవత్సరాల తర్వాత నేను ఉండను మీరు ఉండరు మనకు ఏది కావాలంటే అది చెప్పవచ్చు వచ్చే ఐదు రోజుల్లో ఏం జరగబోతుందో చెప్పండి ఐదు నెలలు కూడా అక్కర్లేదు వచ్చే ఐదు రోజులు ఏం జరగబోతుందో చెప్పండి ఇది ఉపయోగపడచ్చు వాతావరణ శాఖ వారు ఇచ్చే రిపోర్ట్ లాగా వచ్చే ఐదు రోజుల్లో ఏం జరగబోతుందో చెబితే ఏదో కొంత ప్రయోజనం ఉంటుంది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఏమైనా జరగవచ్చు వాళ్ళకి ఇవంటే ఎంత పిచ్చంటే వాళ్ళు వాటి గురించిన సమయం కూడా అడ్జస్ట్ చేస్తారు ఈ భూమి మీద జరిగినవన్నీ నాస్ట్రో డామస్ చెప్పారని అంటారు నాకు ఫ్రెంచ్ రాదు కానీ ఎప్పుడు మాట్లాడలేదు కూడా ఆ భాష కానీ నాకు డ్యామస్ అన్న పదం నచ్చింది ఇంగ్లీష్ భాషలో ఫ్రెంచ్లో దాని అర్థం ఏమిటో నాకు తెలీదు అందుకే ఇలా చెప్పుకుంటూ పోవచ్చు ప్రజలు ఏవో భవిష్యవాణి చెప్తూనే ఉంటారు ఇక మీరు గనక జనాభా ఎలా పెరుగుతోంది అన్నది గమనిస్తే విషయాలు ఏ రీతిలో మారుతున్నాయి పర్యావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఇలాంటి వాటిని గమనిస్తే మీరు కొంత గణాంకాలు చూసి ఏదో ఒక అంచనా వేయవచ్చు ఈ విధంగా వెళ్తే ఇదే జరుగుతుంది అని మనం చెప్పవచ్చు కెన్ కానీ ఐదు వందల సంవత్సరాలకు గ్రాఫ్ వేయడం అనేది వేరే విషయం ఎందుకంటే ఏ ఏ శక్తులు ఎలా ప్రభావితం చేస్తాయో మనకు తెలీదు ప్రజలు ఏమంటారంటే ప్రపంచ యుద్ధం అయిన తర్వాత మాకు తెలుసు ఇది జరుగుతుందని అంటారు ఎక్కడో రాసి ఉందని చెప్తారు న్యూక్లియర్ బాంబులు అటామిక్ బాంబులు వేసిన తర్వాత ప్రజలు మాకు వీటి గురించి ముందే తెలుసు రెండు చోట్ల బాంబు పేలుతుంది అని అంటారు మరి పరీక్షలు చేసిన ప్రదేశాలు వాటి సంగతి ఏంటి కొన్ని వందల పరీక్షలు చేసి ఉంటారు బహుశా ప్రజలు చనిపోలేదేమో నాకు తెలిసి ఎన్నో ప్రాణులు చనిపోయి ఉంటాయి అందుకే ఇదంతా వృధా ఈ సమయంలో ఏం చేయాలో అది చెయ్యకుండా మనకిది ముందే తెలుసు అని అనటం అనవసరం ప్రస్తుతం కరోనా వైరస్తో రెండు సమస్యలు ఉన్నాయి ఎవరో అన్నట్టుగా అవి ఎక్కువ జనాభా ఉండటం బుర్ర తక్కువ జనాభా ఉండటం మన జనాభా ఇప్పటికే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది బుర్ర తక్కువ పనులు చేయక్కర్లేదు మనం ఏం చేయగలమో అది చేద్దాం ఎంతమంది మరణిస్తారో మనం అంచనా వేయాల్సిన పని లేదు అది మూర్ఖత్వం ఎంత మందిని కాపాడుకోగలమో చూద్దాం ఇది ముఖ్యం